శ్రావణ మాసం శుభప్రదమైన మాసం. ఈ మాసంలో శుభకార్యాలను నిర్వహించేందుకు ముహూర్తాలు కుదుర్చుకుంటారు, వ్రతాలు నోములు చేపడతారు. తెలుగు మాసాల్లో 5వ మాసమైన శ్రావణం ఈ ఏడాది 12 నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ మాసంలో తెలుగు ప్రజలు మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని, గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. నోములకు, పేరంటాలకు ఈ మాసం సుప్రసిద్ధం. ఈ నెలలో నోములు నోచే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. పసుపు పాదాలతో, శనగ వాయనాలతో శ్రావణ మాసం ప్రతిరోజు ఓ పండుగలా సాగిపోతుంది. ఈ ఆదివారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు. శ్రావణ మాసంతో వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తులలో స్థిరకారుడు, దుష్ట శిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు అయిన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. శ్రావణ మాసంలో మాత్రం మంగళ శుక్ర శనివారాలకు మహత్తు కలిగినవి. శ్రావణంలో మంగళవారాల్లో గౌరీ వ్రతాన్ని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, శనివారాల్లో మహావిష్ణువుని ప్రత్యేకంగా పూజిస్తారు. మాసం మొదటి తిథి అయిన పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉండే 15 రోజులను శుక్లపక్షం అంటారు. ఇవి ఎంతో విశేషమైనవి. ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజించాలని, పవిత్రారోపణోత్సవాలు చేయాలని పురాణాలు చెప్తున్నాయి. శుక్లపక్షంలోని పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు దేవతలను వరుసగా పూజించాలి. పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు, విధీయ రోజున శ్రీయపతి, తదియ రోజున పార్వతీదేవి, చవితి రోజున వినాయకుడు, పంచమి చంద్రుడు, షష్ఠి కుమారస్వామి, సప్తమి సూర్యుడు, అష్టమి దుర్గాదేవి, నవమి మాతా దేవతలు, దశమి యమధర్మరాజు, ఏకాదశి మహర్షులు, ద్వాదశి శ్రీ మహావిష్ణువు, త్రయోదశి మన్మధుడు, చతుర్దశి శివుడు, పూర్ణిమ పితృదేవతలు. ఈ విధంగా శుక్లపక్షంలోని ఒక్కో రోజుకు ఒక్కొక్క దేవతను పూజించడం వల్ల సంవత్సరంలో చేసే పూజలన్నీ పవిత్రమవుతాయంటారు. ఇలా పూజించిన వారికి ఎలాంటి సమస్యలు రావని, ఆర్థిక అభివృద్ధి ఉంటుందని, సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయని పండితులు అంటున్నారు. శ్రావణ మాసంలోని మంగళవారాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మంగళగౌరి వ్రతం చేస్తారు. 5 ఏళ్ల పాటు కొనసాగించే మంగళగౌరి వ్రతం సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇంకా పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం నాడు స్త్రీలందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అలాగే కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శ్రావణ మాసం అతి ముఖ్యమైనది. వెంకటేశ్వరుని వద్ద శ్రావణంలోని ఏదో ఒక శనివారం నాడు పిండి దీపారాధన చేస్తారు. బియ్యపు పిండి, నెయ్యి, బెల్లం లేదా చక్కెర కలిపి చలిమిడిలా సిద్ధం చేసుకోవాలి. దానికి ప్రమిదలా నొక్కి తయారు చేసుకొని ఆవి నెయ్యి పోసి దీపాలు వెలిగించాలి. శ్రీ వెంకటేశ్వరుని శక్తి కొద్దీ పూజించి నైవేద్యం సమర్పించాలి. దీపం కొండెక్కిన తర్వాత చలిమిడిని ప్రసాదంగా స్వీకరించాలి. కాబట్టి శ్రావణ మాసంలో పూజలు, నోములు, వ్రతాలను ఆచరించి విశేష ఫలితాలను పొందదాం.